దేవుడు అనేసరికి ఈరోజు చాలా మందికి ఆశామాషిగా ఉన్నాడు. దేవుడు తల్లి గర్భములో బిడ్డ ఉన్నప్పుడు గర్భములో ఉన్నటువంటి బిడ్డకు ఆహారం ఎలా దొరుకుతుంది తెలుసా మీకు? తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ గర్భములో ఉన్నటువంటి బిడ్డకు ఆహారం ఎలా దొరుకుతుంది అంటే తల్లిలో ఉన్నటువంటి పేరు బంధం అనే దాన్ని ఉండదు. ఈ తల్లికి బిడ్డకు ఉన్నటువంటి బంధం ఏంటి అంటే పేరు బంధం. ఈ పేరు బంధం ద్వారా తల్లి తినేటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, తల్లి తినేటువంటి పానీయాలు కావచ్చు, తల్లి తినేటువంటి ఏదైనా సరే బిడ్డకు ప్రత్యేకించి అందుతూ ఉంటుందండి, వెనకాలుతుంది. ఎప్పుడైతే తల్లి బిడ్డ వేరైపోతారో, బిడ్డను కన్నదో, బిడ్డను కన్న తర్వాత ఆ పేరు బంధాన్ని కత్తిరించేసి ఉప్పు పూసి ఆ కుమారుడికి గాయం మానేంత వరకు కూడా తల్లిని బిడ్డను వేరు చేస్తారు. ఇక తల్లిని బిడ్డను వేరు చేసిన తర్వాత వాళ్ళిద్దరు బంధం తెగిపోయే బంధం అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని పిల్లలు అక్కడ జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ దేశం తర్వాత మీరు గమనించారో లేదో కానీ ఒక అద్భుతమైనటువంటిది అదే క్షణంలో జరుగుతుంది. అదేంటి అంటే బిడ్డను కనక ముందు కనబోతున్న 10 నిమిషాలకు ముందు కూడా తల్లిలో పాలు తయారు, కనబోతున్న ముందు తల్లిలో పాలు తయారు, కన్న వెంటనే పాలు తయారవుతాయి. ఏంటండి ఈ చిత్రం? కన్న వెంటనే అప్పటి వరకు ఆమెలో జరగని ఒక మార్పు, ఆమె రక్తమే పాలుగా మలిచి ఆ పాలను ఆ క్షణమే ప్రత్యేకించి బిడ్డ పాలడానికి వెంటనే పెడతాడు. ఆ బిడ్డను తీసుకుని పాల దగ్గర తీసుకొచ్చేసరికి వాడు పాల దగ్గరకు వచ్చిన తర్వాత నోరు నాటిస్తాడు. చూడు, ఆ నోరు నాటిస్తున్నటువంటి విధానాన్ని చూడండి. ఆడికి జీవితంలో ఎప్పుడూ కూడా జరగని ఒక సందర్భం, పాల దగ్గరికి తీసుకెళ్ళినరికి నోరు ఎలాగా ఇస్తున్నాడండి? వారికి ఎవరు చెప్పారు? వాడికి ఆ పెసిపిల్ల వాడికి ఎవరు చెప్పారు? తల్లి పాల దగ్గరికి ఒడిలోకి చేర్చుకున్న వెంటనే, మాతృ ముందు ఒళ్ళోకి చేర్చుకున్న వెంటనే ఆ పాలు తాగాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చూడండి, ఆ గర్భవతిగా ఉన్నప్పుడు మార్పు జరగక ముందు 10 నిమిషాల ముందైనా మీరు అబ్జర్వేషన్ చేయండి, ఆ తల్లిలో పాలు తయారవో, తల్లిలో పాలు తయారవో, బిడ్డను కన్న వెంటనే పాలు తయారవుతున్నాయి అంటే అది దేవుడు చేసిన మహాసృష్టి. దేవుడు చేసిన మహాసృష్టి అది. ఈ సృష్టిలో బిడ్డ ఎమ్మటనే ఒడిలోకి చేరిన వెంటనే తల్లి తీసుకుని పాల కట్టిస్తుంది అంటే, అలా పాల కట్టించి పాలు తాగిస్తుంది అంటే, ఆ బిడ్డ ఎప్పుడైతే పాలు విడిచిపెడతాడో, తనంతట తాను విడిచిపెడతాడో, ఈ విషయంలో ఏదో మరణం అంటే ఇది తెలుసు. తెలియపరచడం కోసం, ఈ సబ్జెక్ట్ చెప్పడం కోసం ఆనాడు అబ్రహాము గారు పెద్ద పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేయించాడు. నేను మాట చెప్తానండి, తల్లి మీద చాలా గొప్ప సెంటెన్స్ ఉన్నాయండి, చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయండి సార్. అటువంటి మాతృమూర్తులు కూడా భూమి మీద ఉన్నారు, వాళ్ళకి పాదాభివందనాలు చేస్తారు నిజంగా. అటువంటి మాతృమూర్తులు కూడా ఉన్నారు. సమాజం ఒక కథ చెప్పింది ఏమిటో తెలుసా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి ఒక గిఫ్ట్ అడిగిందంట. ఏంటా గిఫ్ట్ అంటే, మీ అమ్మ గుండె గైడ్ కావాలి, అది తీసుకొచ్చి నా తిప్పి అన్నదట. అమ్మ గుండె గైడ్ కావాలి నాకు తీసుకొచ్చి అనేసరికి అమ్మ దగ్గరికి వెళ్ళాడట, గుండె గైడ్ తీసుకున్నాడట, గుండుగా తీసుకుని పరిగెడతాడట. ఇలా పరిగెట్టేసరికి మధ్యలో ఎక్కడ పడిపోతే గుండెకాయలో నుంచి అమ్మ అడుగుతుందట, నా జాగ్రత్త అంటదట. అంటే తల్లి ఇంత గొప్పది అని చెప్పడానికి ఈ విధమైనటువంటి కవిత్వాన్ని అన్నాను. కానీ ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా?
నాలుగో అధ్యాయము మూడో వచనం చూడండి, ఒకసారి పైన రావడంతో చూడండి. నక్కలైనను సహించి తమ పిల్లలకు పాలించును. నక్కలైనను, దేవుడు ఎంత గొప్పవాడండి, నక్కలైనను అన్నాడంటే నక్కలైనను పాలిస్తున్నాయి, తమ పిల్లలకు చనిచ్చు పాలిస్తున్నాయి. నా నక్కలైనను పలించి పాలించినవి నా జనులు, నా జనుల కుమార ఎడారిలోని ఉష్ణపక్షి వలె క్రూరులాయను. ఉష్ణపక్షి వలె క్రూరులాయను అంటే నా జనుల కుమారి ఉష్ణపక్షి వలె క్రూరులాయను అని దేవుడు ముందే పసిగట్టి కొంతమంది తల్లులు పాలు ఎవరనేసి ఏం చేశాడు అంటే పాలు ఇవ్వకపోతే తల్లికి కూడా ప్రమాదమే. పెద్ద నడకలు ఒకసారి పాలవలేదన్నమాట సంబంధం. ఉదాహరణకి తల్లికి కూడా ఎందుకు ప్రమాదం అంటే ఆ బిడ్డ పాలు తాగకపోతే గడ్డలు పెరుగుతాయి. ఆ గడ్డలు ఏమవుతాయంటే క్యాన్సర్లో దింపుతాయి. కనుక ఆ గడ్డలు కలగాలంటే మాతృమూర్తిగా ఆ బిడ్డ